హాయ్, నమస్కారం అండి. ఈరోజు మరొక ఇంట్రెస్ట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే ఆన్లైన్ ఎఫ్ఎం రేడియో. ఈ వీడియో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, లెట్స్ టాపిక్లోకి వెళ్దామా. మేమన్నా గూగుల్ ప్లేస్టోర్కి వెళ్దాము. ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. మీ మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో సెర్చ్ బాక్స్లో వి రేడియో అని టైప్ చేయండి. వి రేడియో అని టైప్ చేయగానే మనకు వి రేడియో టైప్ చేసిన తర్వాత ఇలా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకో. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఆల్రెడీ ఓపెన్ వస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకోండి. రేడియో ఆన్లైన్ రేడియో ప్లేయర్ ఇది చాలా యూజ్ఫుల్గా ఉంది. ప్లస్ దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. మరి వివిధ కంట్రీస్ ఎఫ్ఎం రేడియోస్ ఉన్నాయి. ఇది కాస్టింగ్ కూడా చేసుకోవచ్చు టీవీకి, తర్వాత మిగతా వాటికి. స్లీప్ టైమర్ కూడా ఉంది. చాలా ఫీచర్స్ ఉన్నాయి ఈ యొక్క ఎఫ్ఎం రేడియోలో. ఇది మనం స్టార్ రేటింగ్ చూసినా కూడా 4.7, దాదాపుగా అందరు 5 స్టార్ ఇచ్చేసారు. ఓవరాల్గా 4.7 దీని స్టార్ రేట్ ఉంది. ఈ యొక్క ఎఫ్ఎం రేడియో చాలా బాగుంటుంది. యాప్ చాలా బాగుంది. మనం ఒకసారి చూద్దాం. ఇది ఓపెన్ చేసి ఇప్పుడు మనము తెలుగుని టైప్ చేద్దాము. అయితే నేను ప్లే చేసేటప్పుడు ఈ వాయిస్ మ్యూట్ చేశాను, ఎందుకంటే కాపీరైట్స్ కిందకి వస్తుంది కాబట్టి. తెలుగు అని కొట్టేసి తెలుగు కొట్టగానే మనకు తెలుగు సంబంధించిన ఛానల్స్ అన్నీ ఒక లిస్ట్ రూపంలో వస్తుంది. మనకి ఇష్టమైన ఛానల్ని మనము ఓకే చేసి మనము సాంగ్స్ వినొచ్చు. ఈ యాప్ అంతా యాడ్స్ మీద వాళ్ళు రన్ చేస్తున్నారు. ప్లే అవుతుంది. ప్లస్ మనం రికార్డ్ కూడా చేసుకోవచ్చు. రికార్డ్ చేసుకొని తర్వాత అది తర్వాత నెట్ లేనప్పుడు మనం వినొచ్చు. చాలా సింపుల్గా ఉంది, చాలా యూజ్ఫుల్గా ఉంది ఎఫ్ఎం రేడియోను. మీకు నచ్చినట్లయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. చాలా చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనము బేర్ చేసుకోవడము, సౌండ్ సిస్టమ్ని కూడా మనం మార్చుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. Oh.